डीटेल्स चूस्ते मेडचल जिल్లాలో మొదటి మహిళా పోలీస్ స్టేషన్ రావడం సంతోషంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాచకొండ కమిషనరేట్ ఉప్పల్లో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. పిఎస్ ను మంత్రులు మహమ్మద్ అలీ మల్లారెడ్డి ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాలను ప్రతిరోజు పండుగ వాతావరణంలో జరుపుకున్నామన్నారు. దేశంలోనే నెంబర్ 1 పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఉందని మల్లారెడ్డి తెలిపారు. 9 ఏళ్ల కాలంలో పోలీసుల పనితీరు హర్షణీయమని దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ అని మల్లారెడ్డి అన్నారు. దేశంలోనే పెద్ద కమిషనరేట్ రాచకొండ అని వివరించారు. షీ టీమ్స్ భరోసా కేంద్రాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని భవిష్యత్తంతా మహిళలదేనని సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, సిపి డిఎస్ చౌహాన్, నగర డిప్యూటీ మేయర్ మోత్య శ్రీలత, పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ విధంగా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ గాని ఇవన్నీ కూడా మన తెలంగాణ ఆఫీసులే ఉన్నాయి. తెలు వేరే రాష్ట్రాలు లేవు. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లేదు. మన హైదరాబాద్లోనే ఉంది. దేశంలో 100% సీసీ కెమెరాలు ఉంటే అందులో 60% మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 రాచకొండ కమిషనరేట్లనే మనకు 60% కెమెరాలు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల 80-90% కూడా అక్కడ కూడా మన దగ్గర రాచకొండ కమిషనరేట్ లా సీసీ కెమెరాలు కూడా కంప్లీట్ అయితాయని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల దగ్గర కొత్త కమిషనరేట్ అయినా భారతదేశంలోనే పెద్ద కమిషనరేట్ ఏదైనా ఉందంటే అది మన రాచకొండ కమిషనరేట్. ప్రతి ఒక్కరు కూడా నేను చూసిన కొత్త కమిషనరేట్ లా కొత్తగా ఏసీపీలు గాని, కొత్తగా డీసీపీలు గాని, కొత్తగా ట్రాఫిక్ ఏసీపీలు గాని, మన సీఎలు గాని, కానిస్టేబుల్ గాని, మహిళా సోదరులు మన గాని ఎవరి కాళ్ళు అలాట్గా చేసుకొని పర్ఫెక్ట్ గా కొత్త రకంగా పనిచేస్తూ ప్రజలకు మంచిగా ఫ్రెండ్లీ పోలీస్ ఉంటూ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు మన పోలీస్ అంతా కూడా. అందుకే మన పోలీస్ మంచి పేరు వచ్చింది. ఇలా సిటీలు గాని భరోసా కేంద్రాలు గాని ఇక్కడ లేవు. భరోసా కేంద్రాలు అమ్మాయికి గాని మహిళలకు గాని ఒంటరి మహిళలకు గాని ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక భరోసా కేంద్రాలు తెరిపించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. पेपरों ने कई बार लिखा सेक्रेटरियट के अंदर अगर कोई रेवेन्यू मिनिस्टर है तो रेवेन्यू मिनिस्टर है तो 3 बजे आ गया तो रात के 11 बजे तक भी मिलने वाला कोई मिनिस्टर तो महमूद अली. तो मैं ये कहता हूँ मुझे जो भी रिपोर्ट मिलती है ऑफिसरों की रिपोर्ट मिलती है कौन सा ऑफिसर अच्छा रिस्पॉन्स देता है, कौन सा ऑफिसर पब्लिक को प्यार से बात करते हैं, उनके मसाले हल करता है. मैं समझता हूँ सबसे आगे तो हमारे चौहान साहब है. मैं मुबारकबाद देता हूँ क्योंकि इंसान की असला की सबसे बड़ी चुनौती बहुत होती है. आने वाले को रिस्पांस देना हमारे सीएम साहब ने जो बना रहे हैं इस वक्त. और सबसे खास बात यह है हमारे सीएम साहब जो एडमिनिस्ट्रेशन के अंदर मैं समझता हूँ इंडिया में वर्ल्ड में नंबर 1 है. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా చండీ హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి, వేదపారాయణ కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆధ్యాత్మిక భావన కలిగిన సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి పరచడంతో పాటు పండుగలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. తెలంగాణలోని దేవాలయాల ప్రతిష్ఠత, పండుగల ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైందని తలసాని అన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మసీదులో, చర్చిలలో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సెక్యులర్ విధానాలతో సర్వమత సౌభ్రతత్వాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బల్కంపేట ఎలమ్మ కళ్యాణం ఘనంగా వైభవంగా నిర్వహించామని, రేపటి నుండి గోల్కొండలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. హైదరాబాద్ అంతా ప్లేసులతో పాటు హైదరాబాద్ అంతా 17 అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో కూడా పూజలు జరుపుకుంటారు. ఇక్కడ నిన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మీరు చూశారు, 1 లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చారు అమ్మవారి దర్శనం చేసుకుంటే మన కుటుంబాలకు మంచి చేసుకుంటారు. అదేవిధంగా మాంకాళి టెంపుల్ కానీ సెంటిమెంట్ ఉంది. మాంకాళి జాతర రోజు బోనం సమర్పించుకుంటే, దృశ్యలు సమర్పించుకుంటే, అమ్మవారి దర్శనం చేసుకుంటే మాకు మంచి జరుగుతుంది, మా కుటుంబానికి మంచి జరుగుతుంది, బాడీ పంటలు కూడా ప్రమాదంగా పడుతాయి అనేటువంటి ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో వారెప్పుడూ మరి చెప్పేది సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి, అన్ని మతాలని గౌరవించాలి, అన్ని దేవుళ్ళని కూడా గౌరవించాలనేది ముఖ్యమంత్రి గారు
ఇట్లా సెక్యులర్ భావాలు ఉన్నటువంటి నాయకత్వం కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు ఆధ్యాత్మిక దినం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయాలు అదేవిధంగా మందిర్లు కానివ్వండి చర్చులు కానివ్వండి దాంతో పాటు గురుద్వార్లు కానివ్వండి రెండు రోజులు నార్త్ ఇండియన్స్ కూడా వారి వారి మతాలకు సంబంధించినటువంటి దుర్గాదేవి పూజలు కానివ్వండి ఇంకా వైష్ణవ పూజలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం నిన్న కూడా జగన్నాథ స్వామి రథయాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యం ఇట్లా భారతదేశంతో అన్ని సమ్మిళితమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలకు అవకాశం లేదు ఇది మినీ ఇండియాలా ఉంటుంది ఎక్కడ చూసినా కానీ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని మతాలు ఉంటారు అన్ని దేవుళ్ళు ఉంటారు బట్ ఈ దేవుళ్ళ అంటే ఈరోజు ఆధ్యాత్మిక దినోత్సవం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నేను ఏసీ గారికి ఈఓ గారికి మా ట్రస్ట్ మెంబర్స్ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ గారు అందరికీ కూడా ఇందులో పనిచేస్తున్నటువంటి పౌరులు కానీ సిబ్బంది అందరికీ మంచిగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఫిలింనగర్లోని శ్రీ రాజారాజేశ్వరి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు అందులో భాగంగా జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్పొరేటర్లు మన్నే కవిత వనం సంగీత బీఆర్ఎస్ మహిళా నాయకులు బోనాలు సమర్పించారు సీఎం కేసీఆర్ అన్ని కుల మతాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే సెక్యులర్ ముఖ్యమంత్రి అని మేయర్ విజయలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ నాయకుల మధ్య మేయర్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఎమ్మెల్యే నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఫిలిం నగర్ లో రాజరాజేశ్వరి టెంపుల్ లో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ రోజు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు. గత పదేండ్ల లోపల ఏదైతే అభివృద్ధి సంక్షేమాలు ఏదైతే చేసిండ్రో అలాగే చేస్తూ ఉండాలని ఈ రోజు మా మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆయన ఎల్లప్పుడూ ఐదారోగ్యాలతో ఉండాలని మరి మళ్ళీ ఒక్కసారి ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేకంగా రెండు శుభదినాలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ రోజు ఆధ్యాత్మిక రోజు సందర్భంగా అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మకి మరి పూజలు చేసి ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఏదైతే సంకల్పంతో మరి బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారు కనలు కనడు ఆ కళలు పూర్తి అవుతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ విజయానికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా భగవంతుడు అమ్మవారు రక్షించాలని కోరుకోవడం జరిగింది. అదే సందర్బంలో మా గద్వాల్ విజయలక్ష్మి మా అక్కగారి ఈరోజు జన్మదినం ఒక పక్కన ఈరోజు ఆధ్యాత్మిక రోజు అదేవిధంగా అక్కగారి జన్మదినం అక్కగారికి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలతో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదు. ఆ అమ్మవారు ఇంకా వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఉన్నతమైన పదవులు ఇవ్వడానికి అమ్మవారు మరి ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. ఇప్పుడు పాలాభిషేకం కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ హనుమాన్ జ్ఞానాంజనేయ స్వామివి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరిపించారు. స్వామివారి రథోత్సవాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, ఈవో, ఎండోమెంట్ అధికారులు పలువురు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా ఈరోజు ఆధ్యాత్మిక దినం చేయాలని చెప్పి అన్ని దేవాలయాల్లో ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారంగా మేము గత 20 రోజుల నుంచి వారి ఆదేశాల మేరకు ఈ దేవాలయంలో వివిధ కార్యక్రమాలు చేయడం తలపెట్టినాము. ఈ ఆధ్యాత్మిక దినం రోజు ప్రత్యేకంగా వేదపారాయణము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరత్ర దేవాలయానికి ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఈ దేవాలయం నుంచి
ఆధ్యాత్మిక దినం రోజు రథయాత్ర కూడా ప్రారంభం చేయాలనుకుంటుంది. ఈ రథయాత్రలో గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులైనటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయం చేసి అందరూ ప్రజలంతా సుఖంగా ఉండాలని శ్రీ జేఎస్సి ఆధ్వర్యంలో ప్రజలంతా సుఖంగా ఉండాలని చెప్పి శ్రీ కర్మ మేర్చల్ జిల్లా గట్కెస టౌన్ గురుకుల కళాశాల మైదానంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు హన్మన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రజలందరికీ బండి సంజయ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మనిషి లోపల ఆధ్యాత్మిక భావన కల్పించేది యోగా అని అన్నారు. 2014 జూన్ 1న యోగాను ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించనున్నారు. దాదాపు 100కు పైగా దేశాలు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాయన్నారు. మనిషి అనేక రోగాల నుంచి విముక్తి చెందాలంటే యోగా సాధన ముఖ్యమని బండి సంజయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, స్థానిక బీజేపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక ఎంపీపీ, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. యోగ భారతదేశంలో ఉద్భవించిందని చెప్పి, యోగా సాధన ప్రారంభమైందని చెప్పి చరిత్ర ఎత్తున్నారు. దీన్ని గుర్తించినటువంటి మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రాధాన్యత చెప్పాలని చెప్పి, దాని ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా యోగా సాధన చేయాలని చెప్పి ఒక ఆలోచనతో 2014 జూన్ 21 రోజు యోగాను ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రకటించడం, దాదాపు 100 దేశాలకు పైగా దేశాలన్నీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషం. మనిషి యొక్క రోగాల నుంచి, భోగాల నుంచి విముక్తి పొందాలంటే యోగా సాధన ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా ప్రతిరోజు బీపీలు పెరిగినాయని, షుగర్లు పెరిగినాయని చెప్పి ట్యాబ్లెట్స్ వాడడం కంటే ప్రతిరోజు కనీసం 1 గంట పాటు యోగా సాధన చేయడం ద్వారా ఈ రోగాల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. నిత్య జీవితంలో మానసిక ఒత్తిడి, రకరకాల ఒత్తిడి కారణంగా మనిషి అనారోగ్యానికి గురి కావడం, మరి ప్రతి మనిషి నేను బాగుంటేనే, నేను ఆరోగ్యం ఉంటేనే నా కుటుంబం ఆరోగ్యం ఉంటుంది, నా కుటుంబం ఆరోగ్యం ఉంటేనే నా ఊరు బాగుంటుంది, నా ఊరు బాగుంటేనే నా దేశం బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంది. ఇంకా 2023 ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్, ఒక పేరు మనం ప్రకటించుకుంటూ ఉంటాం యోగా దినోత్సవం సందర్భంగా. 2023 వసుదేవ కుటుంబం అని చెప్పి ఒక థీమ్లో మన పేరును ప్రకటించుకున్నాం. ఈ భూ ప్రపంచం అంతా కూడా నా తల్లి లాంటిది, ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మంచి ఆలోచనతో ఈ తీర్మానం ఏర్పడింది. ఇప్పుడు అందుకే ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా యోగా యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యత గుర్తించాల్సిన అవసరం ఉంది. బర్కత్పురాలోని శ్రీ చైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఆసనాలు వేశారు. ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలంటే యోగా తప్పనిసరి అని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సవిత అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు యోగా, మెడిటేషన్ ద్వారా కాన్సన్ట్రేషన్ చూపిస్తూ తద్వారా ఉన్నత స్థాయి ఎదగడానికి, ఆరోగ్యులు సమస్యలు తలెకెత్తకుండా ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ విద్యార్థులకు సూచించారు. ఈ యోగా కార్యక్రమంలో శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సవిత, అకాడెమిక్ డీన్ రమేష్, ఇన్ఛార్జ్ వినోద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ట్యూషన్స్ పిల్లలకి చదువే కాకుండా యోగా, మెడిటేషన్ ద్వారా కాన్సన్ట్రేషన్ చూపిస్తూ పిల్లలకి, తద్వారా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏవి రాకుండా హెల్త్ ఇంపార్టెన్స్ చెప్తూ, జంక్ ఫుడ్ తినకూడదు అని చెప్తూ పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఇక్కడున్న యాజమాన్యం కానీ అందరికీ పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తూ, మనకు వచ్చిన 2-3 ఇయర్స్ బ్యాక్ కరోనా వల్ల వచ్చిన డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో, అవన్నీ పోగొట్టడానికి కూడా పిల్లలకి మెడిటేషన్ అనేది ఒక సాధనగా నేర్పిస్తూ శ్రీ చైతన్య ముందుకెళ్తుంది. తద్వారా చైతన్య యాజమాన్యానికి ఇక్కడున్న పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మా బర్కత్పుర బ్రాంచ్ నుంచి పిల్లలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి తోడు టీచర్స్ కూడా వాళ్ళకి టీచింగ్ చేస్తూ, టీచింగ్తో పాటు యోగాని కూడా ఎలా చేయాలి, యోగ ముద్రలు ఎలా ఉండాలి, ఆ యోగ ముద్రలో వాళ్ళకి కాన్సన్ట్రేషన్, చదువు, మెడిటేషన్ వల్ల
వాళ్ళకు వచ్చే లాభాలు ఏంటి అన్ని టీచర్స్ చెప్పడం జరిగిందండి. దానికి యాజమాన్యానికి ఇక్కడున్న బర్కత్పుర స్టాఫ్, డీన్, టీచర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు. శారీరక మానసిక ఉల్లాసానికి యోగా సంగీతం ఎంతగానో తోడ్పడతాయని తెలంగాణ ఈవెంట్స్ ఫెసిలిటేటర్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. అంతర్జాతీయ యోగా సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని బన్సీలాల్పేట్ మెట్లబావి ప్రాంగణం వద్ద యోగా సంగీతం కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్లబావి వద్ద యోగా నిర్వహించారు. ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో యోగా శేషం నిర్వహించి ప్రఖ్యాత గాయని అమృత నాయక్ అందించిన స్వరాలతో సంగీత కార్యక్రమం గొప్ప అనుభవం కలిగించిందని వారు అన్నారు. రోజువారీ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని, కొంత సమయం యోగాకు కేటాయించడం వల్ల ప్రశాంతత చేకూరుతుందని వారు తెలిపారు. అధిక ఒత్తిడి భారం తగ్గించుకునేందుకు, ఫిట్నెస్ అందిపుచ్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా సంగీతం దోహదపడతాయని తెలంగాణ ఈవెంట్స్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. దిస్ ఇస్ సింగర్ అమృత నాయక్. సో ఆజ్ హమ్ లోగ్ ఇకట్టా హుయే హై ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అండ్ మ్యూజిక్ సెలబ్రేట్ కర్నే కే లియే. ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ టీసీఐ అండ్ ఆర్గనైజ్డ్ బై టెఫా అండ్ ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ టీఏ. సో వి ఆర్ సపోర్టింగ్ దిస్ ఈవెంట్ అండ్ వి ఆర్ రియలీ హోప్ఫుల్ ఫర్ ద ఈవెంట్. బహుత్ లోగ్ ఆయే హై అండ్ జేసే కి హమారే జో నీరజ్ జీ థే ఉన్కా హమేషా యే మాన్నా థా కి హెల్త్ ఇస్ వెల్త్. సో ఇసిలియే యోగా డే కో హమ్ బహుత్ ఇంపార్టెన్స్ దేతే హై ఔర్ జిత్నా లోగ్ ఆయేంగే ఉత్నా యే ఇనిషియేటివ్ ఆగే బఢేగా యహీ హోప్ సే హమ్ లోగ్ యే హర్ సాల్ కర్తే ఆయే హై ఔర్ ఐ విల్ బి ఆల్సో పర్ఫార్మింగ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అవుట్ దేర్. యోగా ఆర్ మ్యూజిక్ డే కా ఏక్ అచ్చా కాంబినేషన్ హై యే. తెలంగాణ ప్రభుత్వం అందించే 100,000 రూపాయల ఆర్థిక సాయంపై బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారిలో ఆందోళన నెలకొంది. గడువులోగా దరఖాస్తు చేసుకోవడానికి ధృవీకరణ పత్రాల కోసం మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రజలు పడికాపులు కాస్తున్నారు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. త్వరితగతిన కులం ఆదాయ పత్రాలు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలందరికీ రుణ సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లు సర్వర్లో సమస్యల కారణంగా ముందుకు జరగలేదని, లోన్ అప్లై చేసుకునే గడువును మరింత పెంచాలని వారు కోరుతున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా 14 ఉపకులాలకు బీసీ కార్పొరేషన్ లోన్ ద్వారా 100,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రకటన చేయడం జరిగింది. 11వ తారీఖు నాడు 6 నుంచి 20 వరకు అప్లికేషన్లు పెడుతున్న ఇటంగా సర్వర్లు మొరాయించడంతో ఇటంగా ఇప్పటికీ దాదాపు 100,000 మంది లైన్లలో నిల్చున్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ సమయాన్ని 10 రోజులు కుదించి ఏ విధంగా ఇస్తారు? ఒక క్యాష్ తీసుకోవాలంటే 30 రోజులు ఉంటుంది, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే 15 రోజులు ఉంటుంది. ప్రభుత్వానికి అవగాహన లేకుండా ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్ల నియమ నిబంధనలను ఇలా ప్రకటించడము కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఒకటే, ఎట్టి పరిస్థితులుగా ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు ఏవైతే 14 ఉపకులాలు ప్రకటించారో ఆ యొక్క సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించాలని చెప్పిటంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క క్యాష్ ఇన్కమ్ విధంగా దాదాపు సర్వర్లు మొరాయిస్తున్నాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 400,000 అప్లికేషన్లు ఇప్పటికీ పూర్తయినాయి. నిన్న ఈరోజు చూస్తే 36,000 అప్లికేషన్లు పూర్తయినాయి. ఈరోజు చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 40,000 నుంచి 50,000 మంది అప్లికేషన్లు అందరి విధంగా మనము న్యూస్ పేపర్లో చూస్తున్నాం. చెట్ల కింద పుట్టల కింద పండుకొని ఈ అప్లికేషన్ల కోసం ఇటం వెయిట్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు అందరికి ఇటంగా ఈ యొక్క కార్పొరేషన్ లోన్లు అందాలంటే ఇటంగా ఇంకొక సమయం 10 రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధి మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కాటేదన్ దుర్గానగర్ చౌరస్తాలో 2 దారుణ హత్యలు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు ఇద్దరిని బండరాలతో కొట్టి హత్య చేశారు.